శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలంలోని ఇప్పిలి పాఠశాల అంటే రాష్ట్రంలో విద్యకు మంచి పేరు తెచ్చేలా చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు విద్యార్థులపై ఉందని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని ఇప్పిలి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువు అంటే మాకిష్టం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ముందుగా పాఠశాల ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తదుపరి పుస్తక ప్రదర్శనశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన అక్కడకు హాజరైన సభికులను విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చదువు అనే విజ్ఞానం చాలా ప్రస్తుతం అవసరమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చిందని అన్నారు. సమాజంలో హెచ్చులు తగ్గులు తగ్గాలంటే విద్య వల్లనే అవుతుందని తెలిపారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఇంకా పాఠశాలలకు వెళ్లిన వారు ఉన్నారన్నారు. ఆనందాన్ని పొందుతానని విజ్ఞానంతో పాటు వినోదాన్ని వికాసాన్ని పొంది సిద్ధినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము. ప్రార్థన మా విద్యార్థిని ప్రియపడితే విజయ కుమార్ గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. మనకి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు మనం అందరం చైర్పర్సన్ శ్రీమతి సావిత్రమ్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం పూర్తిగా తన దృష్టిని దేని మీద పెట్టింది? సరే, పిల్లలకి ఇంకా అంత అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ సమాజంలో ఉండేటువంటి వ్యత్యాసాలు హెచ్చుతగ్గులు తగ్గాలి అనే దాని మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. హెచ్చుతగ్గులు ఎలా తగ్గుతాయి? ఒక సమాజంలో హెచ్చుతగ్గులు తగ్గాలి అంటే కేవలం మనం బియ్యం ఇస్తాను, కొద్ది డబ్బులు అకౌంట్లో వేస్తున్నాం తగ్గవు. సమాజంలో హెచ్చుతగ్గులు తగ్గడానికి చదువే ప్రధానమైనటువంటి కారణం అన్నది అందరూ గ్రహించాలి. ఎవరు గ్రహించినా లేకపోయినా ప్రభుత్వం గ్రహించి దాని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయడానికి ప్రారంభించిందని మీకు మనం చూస్తున్నాం. కానీ మన రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే నేను శాసనసభలో కూడా చెప్తాను. ఎందుకో మన ప్రభుత్వాలు మనవి హైయర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టింది ఒక స్టేజ్ దాటిన తర్వాత. స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకి హైయర్ ఎడ్యుకేషన్ మీదకి వెళ్ళింది. అంటే ఏంటి? ధనవంతుల పిల్లలకి అవసరమైన ఎడ్యుకేషన్ ఇచ్చే దాని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయింది. కానీ అనేక మంది ఇంకా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవసరమైన టీచింగ్ స్టాఫ్ ఇవన్నీ దృష్టి పెట్టలేదు. ఆ కారణం వల్లే ఎంత గొప్ప రాష్ట్రం చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య తీస్తే 22వ స్థానంలో నిలబడింది. అది చాలా సిగ్గుచేయడం. నేను శాసనసభలోనే చాలా డీటెయిల్ గా మాట్లాడాను. అంటే అది ఇంతకు ముందు పాలకులతో లోపమే తప్ప ఇంకొకరి మీద అది నొక్కేయడానికి వీలు లేదు. కేవలం ధనవంతుల ప్రయోజనాల కోసం మనం ఇన్స్టిట్యూషన్స్ అవి ఇవి ప్రమోట్ చేసి దాని మీద దృష్టి పెట్టి కిందను మనం వదిలేస్తాం. దానికి భిన్నంగా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరూ ఆశీర్వదించి తెచ్చినటువంటి ప్రభుత్వం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన పూర్తిగా ఎడ్యుకేషన్ మీద అతను పూర్తిగా దృష్టి పెట్టి సమూలంగా మార్పులు చేయాలన్నటువంటి ప్రయత్నమే ఇవాళ ఈ కార్యక్రమాలని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే ఈసారి మంచి ఎక్స్పెరిమెంట్ మన డిపార్ట్మెంట్ ఉపాధ్యాయులు అధికారులు అందరూ చేస్తున్నారు. చదివించాలి అన్నది ఆ దిశవైపు పిల్లలు తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూర్చున్న పిల్లలందరినీ నేను కోరుతూ ఉన్నా, లైబ్రరీని మీకు ఏదైతే వారానికి 2 రోజులు 3 రోజులు చదివించడానికి టైం ఇస్తారు. టీవీలు రావడం వల్ల చదవడం అనే హ్యాబిట్ తగ్గిపోతుంది. మనం టీవీల్లో వచ్చినటువంటి కొన్ని అంశాలు మంచివే, చూడడం తప్పలేదు, కానీ అన్ని టీవీల్లో నేర్చుకునే అంశాలు లేవు. అంత విశాలంగా టీవీలో వచ్చిన కారణాలు లేవు. అందుకోసం చదవడం అనేది దానికి ప్రత్యామ్నాయం లేదన్నది తేలిపోయింది. చదవడానికి అవసరమైన లైబ్రరీ పెద్ద ఎత్తున మీ దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పిల్ స్కూల్ ని ప్రత్యేకంగా మనం అభినందించాలి. మొదటి నుంచి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడం వల్ల ఈ స్కూలు ఒక క్రమశిక్షణతో పద్ధతి ప్రకారం నడిచే స్కూల్ గా మన ప్రాంతంలో ఉంది. దానికి ఇప్పుడు ప్రభుత్వ సపోర్ట్, మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్, మా అందరి తల మద్దతు మీకు ఉంటుంది. మీరేమేమి కోరినా అవన్నీ ఇష్యూసే కావు. చాలా వరకు కలెక్టర్ గారు ట్రీట్ చేసేస్తారు. ఇంకా ఒకటేరా మిగిలిపోతే ప్రభుత్వం ఏం చేయాల్సి వస్తే తప్పకుండా చేస్తారు.